హాయ్ అండి, వెల్కమ్ టు అప్సర్ మినీ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ పండుగ సందర్భంగా నేను పూర్ణం పూజలు చేశానండి. చాలా చాలా చక్కగా వచ్చాయి. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు ఉద్దులు తీసుకున్నానండి, 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇలా 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. తర్వాత 1 గంట ముందు శనగపప్పును శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఇవి ఇప్పుడు విడివిడిగా మిక్సీ పట్టుకుందాము. గ్రైండర్ ఉన్న వాళ్ళు అయితే 2 వేసి ఒకసారైనా మిక్సీ పట్టుకోవచ్చండి. ఫస్ట్ ఉద్దులు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత బియ్యం కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాము. బియ్యం పిండండి, 2 బాగా కలుపుకోవాలండి. తర్వాత 2 గంటల పాటు పక్కన పెట్టేసుకున్నానండి. దీన్ని మనం పూర్ణం రుబ్బుకుని 1 గంట ముందు నానబెట్టుకున్న శనగబ్యాలను కుక్కర్లో వేసేసి 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు వేసి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకుందాము. చూడండి, చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. 2 రంధ్రాలున్న గిన్నెలోకి వేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకున్నానండి. ఈ రసం పెట్టుకోవచ్చండి, ఈ వాటర్తో చాలా బాగుంటుంది రసము. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా 1 ప్యాన్లోకి వేసుకోవాలి మిక్సీ పట్టిన దాన్ని. తర్వాత మరొక ప్యాన్లో 1 కప్పు శనగబ్యాలు తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లం తీసుకొని 2 స్పూన్స్ వాటర్, ఎక్కువ వాటర్ వేయకూడదండి, 2 స్పూన్స్ వేసుకొని బెల్లం అంతా మెల్ట్ అయ్యే విధంగా చూసుకుందాము. తొందరగానే కరుగుతుందండి. బెల్లంలో ఏమీ పుల్లలు అట్లాంటివి ఏం లేవండి, నీట్గా ఉంది. బాగా మెల్ట్ అయిపోయిందండి బెల్లం అంతా. ఇప్పుడు దీన్ని శనగపిండిలోకి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి, దీంట్లోకి వేసేసి అంతా బాగా రెండింటిని మిక్స్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. 2 మినిట్స్కి ఇది ఇలా పిండి అంతా లూజ్గా అయిపోతుందండి. ఇలాగే తిప్పుతూ ఉండాలి. 10 మినిట్స్కి బాగా లూజ్ అయిపోయి 10 మినిట్స్ తర్వాత మరీ బాగా గట్టి పడుతుందండి. చూడండి, ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే తొందరగా అడుగంటుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ వేసాను. ఇలాచీ పౌడర్ 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసి కలుపుతుంటేనే మంచి వాసన వస్తుందండి. ఆ తర్వాత మరొక 5 మినిట్స్ ఇలాగే బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ముద్దగా అయిన తర్వాత మనకు వంటగా వస్తుందా లేదా చూసుకోవాలి. వంటగా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారి పెట్టుకుందామండి. కొంచెం ఇట్లా వెడల్పుగా అంత ప్యాన్కి ఇలా అనుకొని చల్లారి పెట్టుకుందాము. తర్వాత చల్లారిన దాన్ని మనకు కావాల్సిన సైజు గుంటలు చేసి పక్కన పెట్టుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నానండి. ఈ విధంగా గుంటలు చేసి అన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి బ్యాటరు రెడీ అయిపోయిందండి. పిండి బ్యాటర్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకుంటే బాగా రెడ్డిగా బాగా వస్తాయి, క్రిస్పీగా. సాల్ట్ వేసుకుంటే చప్పగా లేకుండా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసానండి. ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మరి లూజ్గా ఉండకూడదండి ఈ బ్యాటరు. కొంచెం గట్టిగా ఉంటేనే పూర్ణం విడిపోకుండా బాగా వస్తుంది. తర్వాత 1 పూర్ణం తీసుకొని ఇలాగా దానికంతా కోటింగ్ చేసుకొని
కాగు కాగిన ఆయిల్లోకి అలా మెల్లగా వదులుకోవాలండి. ఇలానే మిగతావన్నీ పూర్ణంకి బ్యాటర్ అంతా పట్టేలా చూసుకొని ఆయిల్లో మెల్లగా వదులుకోవాలి. ఇవి వెంటనే కదపకూడదండి, కొంచెం నిదానంగా ఇలా కదుపుకోవాలి. ఇట్లా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి పూర్ణం మునిగేంతలాగా. చూడండి, ఇలాగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయండి, క్రిస్పీగా పైన లోపల స్మూత్గా చాలా బాగుంటాయి. మిగతావన్నీ ఈ విధంగానే వేసుకోవాలి. అంతేనండి, పూర్ణం బూల్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.